ప్రముఖ నటుడు నరసింగ్ యాదవ్ కన్నుమూశాడు. ఆయన వయస్సు 52 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నరసింగ్ యాదవ్ ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ సమస్యకు చికిత్స పొందుతూ ఆయన చనిపోవడం జరిగింది. నరసింగ్ యాదవ్ తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా నటించారు. సుమారు 300లకు పైగా సినిమాలు యాక్ట్ చేశాడు నరసింగ్ యాదవ్. ఆయన సొంతూరు హైదరాబాద్. భాగ్యనగరంలోనే పుట్టి పెరిగిన నరసింగ్ యాదవ్ ఇంటర్ వరకు చదివాడు. సినిమాల మీద పిచ్చితో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేశాడు. నరసింగ్ యాదవ్ మొదటి సినిమా హేమ హేమీలు. ఆ తర్వాత క్షణక్షణం, గాయం, ముఠా మేస్త్రి, మాస్, శంకర్ దాదా ఎంబీబీఎస్, అనుకోకుండా ఒకరోజు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా లాంటి సినిమాల్లో ఫుల్ లెంత్ క్యారెక్టర్లు చాలా చేశాడు. ఆ సినిమాలతో మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. ఆయన మరణ వార్త విని సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. నరసింగ్ యాదవ్ చనిపోయారన్న విషయం తెలియగానే నాగబాబు స్పందించారు. విలక్షణ నటనతో ప్రేక్షకుల మధ్యలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటుడు నరసింగ్ యాదవ్ గారు అనారోగ్యంతో మృతి చెందటం బాధాకరం. భౌతికంగా ఆయన లేకపోయినా ఆయన చేసిన పాత్రల రూపంలో ఎప్పుడూ ప్రజల మనస్సులో పదిలంగా ఉంటారు. ఆయనకు నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు నాగబాబు. నాగబాబుతో పాటు హీరో శ్రీకాంత్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చాలా మంది నటీ నటులు ఆయన మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. నరసింగ్ యాదవ్ వారి అభిమాన నటులతో నటించిన కొన్ని ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు అభిమానులు.